నమస్కారం. టర్నింగ్ పాయింట్ కార్యక్రమానికి స్వాగతం. మనిషికి విజయం ఇచ్చినంత ఖుషి మరేది ఇవ్వలేదు. మనిషి విజయం సాధించాలంటే తను చేసే పనిలో ఒక సానుకూల దృక్పథం ఉండాలి. దాన్నే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. విద్యార్థి దశ నుంచే పాజిటివ్ యాటిట్యూడ్ అలవడితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. మరి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, ఎలా అలవర్చుకోవాలి అనే అంశంపై ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ మయూరి మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో మ్యామ్. నమస్తే అండి. యా, ముందుగా మ్యామ్, డే టు డే లైఫ్లో యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ ఇలా ఆల్మోస్ట్ వస్తూనే ఉంటాయి. అసలు యాటిట్యూడ్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు? యాటిట్యూడ్ అంటే ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు సంథింగ్, అంటే మన ఒపీనియన్ని చెప్పడం ఇస్ అన్ యాటిట్యూడ్. మనం దేనికి ఎలా రియాక్ట్ అవుతాం అన్నది దట్ ఈస్ కాల్డ్ అస్ అన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి, విచ్ ఇస్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, ఇఫ్ అట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ అన్ యాక్సిడెంట్ జరిగింది, ఒక యాక్సిడెంట్ని మనం మన రెస్పాన్స్ ఎలా ఉంది అంటే, కొంతమంది ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అవగానే వెంటనే మనం అంబులెన్స్ సర్వీస్కి ఫోన్ చేయడం, ఆ మనిషికి మెయిన్ ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఇలాంటివి చేస్తారు. దట్ ఈస్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే మనం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. దట్ ఈస్ ఇట్సెల్ఫ్ ఇట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ ఎలా ఉండాలి, నెగిటివ్, ఇట్ ఆల్ డిఫైన్స్ అనమాట మన యాటిట్యూడే మనం ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది. సో దట్స్ అన్ యాటిట్యూడ్. ఓకే మ్యామ్, అయితే పాజిటివ్ యాటిట్యూడ్ ఎందుకు ఉండాలి, అంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా ఎందుకు ఉండాలి అంటే దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అంటే, మన బాడీలో ఎప్పటికప్పుడు మనకి హార్మోన్స్ జనరేట్ అవుతూ ఉంటాయి, అది అందరికీ తెలిసిన సైన్సే. కాకపోతే మన హార్మోన్స్ ఏవైతే మనం నెగిటివ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే ఇంబైబ్ చేసుకుంటామో, ఈ హార్మోన్స్ అనేవి నెగిటివ్ ఈ స్ట్రెస్ కలిగించే హార్మోన్స్ ఏవైతే ఉంటాయి అవి పెరిగిపోతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ డెవలప్ అయిన కొద్దీ అది ఏం చేస్తుంది అంటే ఇట్ ఎఫెక్ట్స్ అవర్ హార్ట్ అండ్ ఆల్సో అవర్ సిస్టమ్, మన సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల మనం తొందరగా, ఇప్పుడు మనం చూసే మోస్ట్ ఆఫ్ ది డిసార్డర్స్ ఏవైతే సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్నాయో, లైక్ యాంగ్జైటీ కానీ లేకపోతే డిప్రెషన్ కానీ లేకపోతే ఎలాంటి, ఇప్పుడు బైపోలార్, చాలా డిసార్డర్స్ చూస్తుంటాం. సో ఇలాంటి డిసార్డర్స్కి మెయిన్ కాజ్ స్ట్రెస్ అండి. సో ఎప్పుడైతే మనం నెగిటివ్ థాట్స్ని ఇంబైబ్ చేసుకుంటూ ఉంటామో ఈ స్ట్రెస్ అన్నది పెరిగిపోతుంటుంది, ఆ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యి మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ కొంచెం పాజిటివ్గా ఆలోచించడం. మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఇవన్నీ రెడ్యూస్ అయ్యి వీ కెన్ బీ హెల్దీ. సో అందుకని పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, అయితే మ్యామ్, డెవలప్ చేసుకోవడం అంత ఈజీ కూడా కాదనుకుంటాను నాకు తెలిసి. ఎలా చేసుకోవాలి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, మనం ఏదైనా కానీ ఫ్రమ్ చైల్డ్హుడ్ అలవాటు చేసుకుంటూ రావాలి. సో స్టార్టింగ్లో పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చుకోవడం అనేది కష్టం అని అందరికీ తెలుసు. సో ఇక్కడ మనం ఎప్పుడు ఏది మాట్లాడినా కానీ పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, అది ఇది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ వస్తాం. సో ఎప్పుడైతే ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ, ఎలా పెంపొందించుకోవాలి అంటే డే మనకి ఎప్పుడు ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే విత్ అ పాజిటివ్ నోట్. ఎప్పుడైతే మనకి డే నెగిటివ్గా స్టార్ట్ అయితే మొత్తం ఆ రోజు అంతా అప్సెట్గా ఉంటుంది. సో ఇది మనం చాలాసార్లు మన లైఫ్లోనే మనం గమనిస్తూ ఉంటాం. సో దానికి ఏంటి అంటే, ఒకవేళ నేను చేయలేను అన్నవి చేయగలుగుతాను అన్న కిందిగా మనం కన్వర్ట్ చేసుకోగలిగినట్టయితే దెన్ మనం పాజిటివ్ దిశగా వెళ్ళచ్చు. అలా అది డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసుకోవడం అన్నది ఏంటి అంటే, మనం కూర్చుని ఎస్ ఈరోజు నేను ఈ పని చేయాలనుకున్నాను. బై ద ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు 10th class ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకి. సో మనం వాళ్ళకి ఏంటి అంటే, నేను ఈ పోర్షన్ ఫినిష్ చేయలేనేమో, చాలామంది పిల్లలకి ఇది ఉంటుంది బ్రెయిన్లో. అంటే ఎందుకు పాజిటివ్ యాటిట్యూడ్ పెంపొందించుకోవాలని చెప్తున్నానంటే, దట్ ఇట్ సెల్ఫ్ మీ కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తుంది. నేను ఐ కెన్ డూ ఇట్ అన్నది కనుక మనం బ్రెయిన్లో పెట్టుకుంటే వీ క్యాన్, మనం కాన్ఫిడెంట్గా ఉన్నట్టే. సో ఇది ఇన్ హ్యాండ్ టు హ్యాండ్ అనమాట. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే, సెట్ మీరు ప్లాన్ చేసుకోండి. మనం ప్లాన్ చేసుకున్నప్పుడు నేను చేయలేను అన్నది అని ఉంటుంది కదా. సో నేను చేయలేంది, నేను చేయగలను అనుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్. అలా ఈ మన పాజిటివ్ యాటిట్యూడ్లో వీ హ్యావ్ మెనీ థింగ్స్, క్రిటికల్ థింకింగ్ అని, పాజిటివ్ థింకింగ్ అని, దెన్ ఆల్సో ఆప్టిమిజం అని, ఇలా అంటే బీయింగ్ హోప్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, ఫెయిల్ అయిపోతాను అనే చోట పాస్ అవుతాను, డెఫినెట్గా పాస్ అవుతాను అనుకుంటే డెఫినెట్గా దట్ ఇట్. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయి, మనం సెట్ అండ్ ప్లాన్ చేసుకోవాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఉంది, సోషల్లో ఈ ఈ చాప్టర్ నేను హిస్టరీ ఈజ్ వెరీ హార్డ్,
అలాంటప్పుడు ఆ హిస్టరీలో ఈ డేట్స్ ఈ టైమ్స్ నేను గుర్తుపెట్టుకోలేను. ఈవినింగ్ కల్లా నేను గుర్తుపెట్టుకోలేనేమో అనుకున్న దగ్గర నేను గుర్తుపెట్టుకోగలను అనుకుంటే మైట్ బి హాఫ్ రీచ్ అవ్వగలుగుతాం. సో దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచించగలుగుతామో మనం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది బ్రెయిన్, అండ్ అది యాజ్ ఐ టోల్డ్ యూ స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో అందుకే మనం ఇలా డెవలప్ చేసుకోవడానికి ఇలా ఇట్స్ అ బేసిక్ స్టెప్ అన్నమాట. ఓకే ఓకే. అది so what are the steps to be taken? Steps to be taken ante first, as I told you, manam stress nunchi bayata paddaniki manaku manam jot down cheskovalandi. First lo manam basic ga cheyalsindi ide, jot down cheskondi edi important, like అంటే ఏది ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను ఏం చేయలేను. ఇప్పుడు నేను చేయలేను అన్నవి అన్నీ రాసుకోండి, చేయగలను అన్నవన్నీ రాసుకోండి. చేయలేనివి ఎలా చేయొచ్చు అన్నది రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎ షీట్, దాన్ని మనం టూగా డివైడ్ చేసుకుని నేను ఈరోజు ఈవినింగ్ కల్లా ఇది చేయలేను, రైట్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, నేను ఇది చేయగలను. అలా మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఓకే ఇది ఈజీ కదా నేను చేయగలుగుతాను వై నాట్ అని మనం స్టార్ట్ చేస్తాం. సో మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ వీ కెన్ డూ ఇట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇది హ్యాండ్ ఇన్ హ్యాండ్ పాజిటివ్ యాటిట్యూడ్ కాన్ఫిడెన్స్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్, కాబట్టి అలా మనం డెవలప్ చేసుకోవచ్చు. దెన్ సెకండ్లీ ఏంటి అంటే ఎప్పుడు ఆ స్ట్రెస్ఫుల్ బిహేవియర్ ఉండకుండా మనం అందరితో మనం మాట్లాడే పద్ధతిని కూడా, అంటే ద లాంగ్వేజ్ మనం పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం అన్నది కూడా మనం ఒకవేళ బ్రెయిన్లో ఉంచుకోగలిగితే ద వర్డ్స్ వీ స్పీక్ అవి కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో మాట్లాడేటప్పుడు ఏదో టెన్షన్ ఇప్పుడు 10th class ఎగ్జామ్స్ ఉన్నాయి. సో పిల్లలు ఎలా అంటే అమ్మ పోర్షన్ ఫినిష్ చేయలేదేమో ఏదో. సో లెట్ దెమ్ లీవ్, కొంచెం లెట్ దెమ్ వెళ్ళనివ్వండి, బయటకు వెళ్ళనివ్వండి, కొంచెంసేపు ఆడుకునివ్వండి, రిలాక్స్ అవుతారు. సో అది వాళ్ళకి ఎస్ దే విల్ ప్లాన్ అకార్డింగ్లీ. దెన్ తర్వాత ఎక్సర్సైజ్, కొంచెం స్లైట్ ఎక్సర్సైజ్ అలా చేయడం కానీ లేకపోతే వాకింగ్, సింపుల్ వాకింగ్, మీ ఫ్రెండ్స్తో కానీ మ్యూజిక్ వినండి. దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ టిప్స్ అనమాట ఇలా డెవలప్ చేసుకోవాలి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది. సో అలా చేసుకుంటే పక్కన వాళ్ళతో మాట్లాడడం, హ్యూమరస్గా మాట్లాడడానికి ట్రై చేయండి, బికాస్ పిల్లలు ఇట్ ఇస్ కామన్ అండి, పిల్లలు జనరల్గా హ్యూమరస్గా ఉన్నారు ఈ మధ్య. సో అలా మనం వాళ్ళు యూ కెన్ ఇఫ్ యూ కెన్ ఇవన్నీ ఇంబైబ్ చేసినట్టయితే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ప్రాపర్గా డెవలప్ అయిపోతుంది. ఓకే మ్యామ్, అయితే అడ్వాంటేజెస్ చేసుకుంటారు తర్వాత దానివల్ల ఎలా పిల్లలు బెనిఫిట్ పొందుతారు? పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల నా లాభాలు అసలు వాట్ ఐ సే నష్టాలు అనేవైతే లేనివ్వండి. ఎందుకంటే నేను ఇది చేయలేను అని అనుకున్నాను, బట్ ఐ కెన్ డూ ఇట్ అనేది నేను అనుకుంటే డెఫినెట్గా ఐ కెన్ డూ ఇట్. మనం యాజ్ ఐ అంటే నేను ఎప్పుడు ముందు చెప్పేది గోల్ సెట్టింగ్స్ అప్పుడు కానీ లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ ఇలాంటి టాపిక్స్ చెప్పినప్పుడు కూడా ఆ గోల్ సెట్టింగ్ అప్పుడు ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్, నేను ఐ విల్ డూ ఇట్ అన్నది ఏదైతే ఎప్పుడైతే మనకి బ్రెయిన్లో ఉంటుందో డెఫినెట్గా మనం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి. చాలా ఏరియాస్లో మనకి పాజిటివ్ యాటిట్యూడ్, ఇఫ్ ఎట్ ఆల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు యూ లూజ్ ద ఇంటర్వ్యూ, బీ పాజిటివ్, ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది, ఎందుకు అలా టెన్షన్ పడతారు అది. సో మనకి టెన్షన్ తగ్గిపోతుంది. సో మనం పాజిటివ్గా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావు. దెన్ ఇంకా మనం దీని గురించి మనం చెప్పుకోవాలి అంటే గనక మహాభారతంలో కృష్ణుడు కూడా ఒక మాట చెప్పారండి, ఇఫ్ ఎట్ ఆల్ వీ వాంట్ సంథింగ్, ఇఫ్ యూ కాంట్ ఫైట్ ఫర్ యూ వాట్ యూ వాంట్, మనకి ఏదైనా సాధించాలి అనుకుంటే మనం దానికోసం స్ట్రగుల్ చేయాలి, అది గనక మనం సాధించలేకపోతే అది లూజ్ అయిపోయామని ఏడవకూడదు అని చెప్తారండి. అందుకని అది మనం బ్రెయిన్లో పెట్టుకుని ఖచ్చితంగా మనం ఎలా పాజిటివ్గా ఉండాలి అన్నది, అంటే మనం అలా అలవర్చుకోగలిగితే దట్ ఈస్ వాట్ మనకి అంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ దిశగా మనం వెళ్ళగలుగుతాం. దట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ దేనికైనా, ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే వర్క్లో కానీ. మనకి డెడ్ లైన్ ఉంటుంది వర్క్లో, అది చేయలేకపోతాం అప్పుడు బీ పాజిటివ్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక 100% వర్క్ మీకు ఇస్తారు, ఆ వర్క్ మీరు ప్రాపర్గా ఆన్ టైం ఫినిష్ చేయలేదు, బట్ మీరు స్ట్రగుల్ చేస్తున్నారు అట్లీస్ 70% ఆఫ్ వర్క్ యూఆర్ డూయింగ్, దెన్ మీ బాస్ డెఫినెట్గా ఎస్ హీఈస్ డూయింగ్ అనుకుంటాడు. దెన్ బీయింగ్ పాజిటివ్ కదా, ఆయన కూడా హిల్ బీ పాజిటివ్ టువర్డ్స్ యూ. 100 కాకపోయినా 70 అంటే ఎస్ చేశాడు కదా, హీఈస్ డూయింగ్, సో కష్టపడుతున్నాడు అన్న ఒక పాయింట్ వస్తుంది. మీ ఫ్రెండ్స్తో మీరు ఈ మనకి ఈ స్ట్రెస్ పాయింట్స్, జనరల్గా ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ మనకి పాజిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు తగ్గిపోతుంది అంటే స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల టెన్షన్ పడతాం. ఆ టెన్షన్ పడకుండా ఉండాలి అంటే మీరే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా నవ్వించడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ అ స్మాల్ టిప్ యాక్చువల్లీ, బట్ నవ్వించడానికి ట్రై చేయండి. లేదా ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీకు ఏదైతే స్ట్రెస్ రిలీవరో, అంటే స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి కదా, వాచింగ్ అ మూవీ లేకపోతే ఫ్రెండ్స్తో ఫన్గా ఫన్నీగా బయటకు వెళ్ళడమో లేకపోతే మ్యూజిక్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక,
అలాంటివి చేస్తే మీ స్ట్రెస్ తగ్గుతుంది యాజ్ సచ్ అండ్ పాజిటివ్ దిశగా వెళ్ళడానికి మనం హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఇలాగే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల మనకి లాభాలు ఏంటి అంటే, మనం మన లైఫ్లో కొంచెం ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు ఆ టెన్షన్ అన్నది లేకపోతే విల్ బి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది బ్రెయిన్ అంతా. సో అది ఎప్పుడు అలవర్చుకోవడం వల్ల అయితే నష్టాలు అయితే లేవు. ఇప్పటిదాకా అయితే ఎవరు చెప్పలేదు నష్టాలు ఉన్నాయి నాకు. అయితే మ్యామ్, కొంతమంది పర్సన్స్ అంటే మనం చెప్పినంత వరకే ఆ పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటారు, కానీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కేసెస్ కొన్ని. వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి? అది ప్రాక్టీస్ అండి. మనం ఫస్ట్ నుంచి మనకు ఒక ఓల్డ్ సేయింగ్ ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఏదైనా సరే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఏదైనా సరే కంపల్సరీ మీరు ఒకరోజు చేశారనుకోండి, డోంట్ లీవ్ ఇట్. ఒక కొన్ని రోజులు చేయండి, కొన్ని రోజులు చేస్తే మనకు అలవాటు అవుతుంది. డిసిప్లిన్ అండి. మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్, మనం మార్నింగ్ లేచాం, టెల్ టు యువర్ సెల్ఫ్ ఎస్ ఈరోజు నాకు డే బాగుంటుంది అని. అట్లా ఒక 10 రోజులు చెప్పుకుంటే ఆటోమేటిక్గా మీకు 11వ రోజు డెఫినెట్గా డే బాగుంటుంది. మనం మార్నింగ్ నుంచి కొన్ని ఏరియాస్లో నేను చూస్తాను మనకు డే చూడడానికి చాలా బాగుంటుంది. బట్ సమ్ వన్ కమ్స్, యాక్చువల్లీ ఇది యుఎస్లో జరిగిన ఒక సర్వేలో కూడా చెప్పారు, మనకి మన డే బాగానే ఉంటుంది. బట్ పక్కన వాళ్ళు చెప్తారు, చూడు అసలు వెదర్ బాగాలేదు, ట్రాఫిక్ ఎంత డిస్టర్బింగ్గా ఉంది, అసలు పొల్యూషన్ చాలా ఉంది ఈరోజు అంటే మనకు ఆ థాట్స్ ఉండవు. బట్ పక్కన వాళ్ళు చెప్తారు పొల్యూషన్ అంటే కరెక్టే కదా, చాలా డిస్టర్బ్ అయిపోయింది, సీ ఎట్లా అయిపోయామో మనం అంటే మనకి మనం రిఫ్రెషింగ్గానే ఉంటాం. బట్ పక్కన వాళ్ళు చెప్పడం వల్ల మనం అది ఏంటి, అది మనని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అలాంటి వాటికి మనం కొంచెం దూరంగా ఉంటే నెగటివ్ పీపుల్ నుంచి దూరంగా, కరెక్ట్. సో నేను దీనికి డైరెక్ట్గా చెప్పదలిచింది ఏంటంటే, బీ విత్ పాజిటివ్ కంపెనీ. ఎవరైతే మనకి ఇప్పుడు నాకు లో కాన్ఫిడెన్స్ ఉంది, నేను ప్రాపర్గా చేయలేకపోతున్నాను, నాకు ఇంకా నెగటివ్ ఇచ్చే పర్సన్ దగ్గర ఉన్నాను అనుకోండి, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అది తెలిసిపోతుంది మనకి. మన పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, నేను చేయలేను అంటే చేయలేరు. అలాంటి వాళ్ళని నేను ముందు చాలా లైక్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పినప్పుడు, ఇంకెప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, కీప్ దమ్ విత్ అ న్యూ కంపెనీ. ఆ కంపెనీలో పెట్టినప్పుడు వాళ్ళు ఎలా అంటే, వాళ్ళకి అక్కడ ఏం తెలియదు కాబట్టి, అంటే కొత్త వాళ్ళకి వాళ్ళ గురించి తెలియదు కాబట్టి కొంచెం వాళ్ళు మోర్ కాన్ఫిడెంట్ అవుతారు. సో అలాంటిది ఏంటంటే, అలాంటి కంపెనీలో పాజిటివ్ కంపెనీ అంటే వీడిని బూస్టప్ చేస్తారు, యూ కెన్ డూ ఇట్, ఎస్ నీకు తెలుసు కదా, నీకు వచ్చు కదా. సో అలాంటి కంపెనీలో కనుక మనం ఉంచితే ఆటోమేటిక్గా మనం కూడా మోర్ పాజిటివ్ అయిపోతాం. సో ఇంకా హ్యూమరస్గా తయారవడానికి, ఇంకా స్మైలింగ్గా డే మొత్తం రిఫ్రెషింగ్గా డే మొత్తం ఎనర్జెటిక్గా గడపడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఆ నెగిటివ్ కంపెనీతో అంటే అందరు నెగిటివ్ అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ ఉంటారు, వీ కాంట్ సే ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్. కొంతమంది బాస్లు ఉంటారు ఆటోమేటిక్గా మనం ఏం చేసినా వాళ్ళకి నచ్చదు, అలాంటి కేసెస్ చాలా ఉంటాయి. అలాంటప్పుడు we can't change the boss, change your attitude towards, I mean approach towards your manager. ఆయనకి ఏం నచ్చుతుంది, ఎలా నచ్చుతుంది, మనం ఎలా మనం వర్కౌట్, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి, ఇలా చేస్తే ఖచ్చితంగా ఆయనకి నచ్చుతుంది, డూ ఇట్, అలా చేయండి, ఒక కన్సల్ట్ చేస్తే ఆటోమేటిక్గా. ఓకే మ్యామ్, ఇందాక చెప్పారు నెగటివ్ థాట్స్ నుంచి బయటికి రండి, పాజిటివ్ పీపుల్తో మూవ్ అవ్వండి. ఓకే, అవన్నీ ట్రై చేస్తుంటాం, కానీ వాటికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి జనరల్గా అంటే ఎలా చేయాలి అసలు. జనరల్గా టిప్స్ అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, మన హెల్త్ పరంగా ఫస్ట్ మనం ఆలోచించుకున్నట్టయితే నెగటివ్ థాట్స్ అంటే మనకి యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగర్, మన కోపం కానీ ఆవేశం ఇలాంటివన్నీ నెగటివ్కి సంబంధించినవి అండి. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఎప్పుడైతే మనకి కోపం ఆవేశంలో ఉంటామో మన బ్రెత్ చాలా ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటాం, లేకపోతే చాలా డీప్ బ్రెత్ తీసుకుంటాం అన్నమాట. సో అలాంటప్పుడు మనకి ఈ యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక కార్డియోవాస్కులర్ డిజీజెస్ కానీ, లేకపోతే మన లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా వచ్చే ఛాన్సెస్, అంటే తొందరగా ఈ హైపర్ టెన్షన్ ఇలా హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇఫ్ యూ అబ్జర్వ్, ఎవరైనా సరే చాలా మూవీస్లో కూడా మనం చూస్తాం, ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ దెన్ డీప్ బ్రెత్ తీసుకుని ఎస్ ఐ కెన్ డూ ఇట్ అంటారు. సో దట్ ఈస్ వాట్ టేకింగ్ అ డీప్ బ్రెత్. సో బ్రెత్కి చాలా వాల్యూ ఉందండి. సో మెయిన్ టిప్ ఏంటి అంటే, ఫస్ట్ బ్రెత్, మన బ్రెత్ మీద మన కంట్రోల్ ఉండాలి. సో ఇంకొకటి సెకండ్ టిప్ వచ్చేసి యువర్ యాక్షన్స్. మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయితే ద రియాక్షన్ విచ్ వి గెట్, ఆ రియాక్షన్ అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అప్పుడు మనకి అర్థమవుతుంది వాట్ ఈస్ పాజిటివ్ వాట్ ఈస్ నెగిటివ్. నాకెందుకులే అని వెళ్ళిపోతే ఆబ్వియస్లీ అంటే చాలా సిచ్యువేషన్స్లో ఇప్పుడు సిచ్యువేషన్స్ డిమాండ్,
నాకు ఆఫీస్ టైం అవుతుంది, దెన్ అక్కడ పేషెంట్ అలా పడిపోయి ఉన్నాడు, సో వాట్ డూ ఐ డూ అంటే మీరు అంబులెన్స్కి కాల్ చేయండి, ఇఫ్ నాట్ ఎవడో కాల్ చేస్తాడులే అని వదిలేసి వెళ్ళిపోవడం ఇస్ అ నెగటివ్ యాటిట్యూడ్. అలాంటివి మనం కొన్ని తగ్గించుకోగలిగితే దట్ ఈస్ ఆల్సో లైక్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ టిప్. దెన్ ఇంకా బేసిక్గా ఆలోచించినట్టయితే కొన్ని అడ్జెక్టివ్స్ని మనం వర్బ్స్కి ఎందుకే కన్వర్ట్ చేసుకోవాలి, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఐ క్యాన్ డూ ఇట్, ఐ షుడ్ డూ ఇట్ అనుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి ఐ షుడ్ గో టు ఆఫీస్, లేకపోతే ఐ నీడ్ టు గో టు ఆఫీస్. బేసిక్గా ఐ నీడ్ అన్న పదం, ఐ నీడ్ టు గో టు ఆఫీస్, ఐ నీడ్ టు గో టు షాపింగ్, లేకపోతే ఐ నీడ్ దిస్ అనుకునే ప్లేసెస్లో ఆ నీడ్ బదులు మనం షుడ్ కానీ గెట్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే డెఫినెట్గా ఏంటంటే ఇవి మెయిన్ వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్. సో ఇవి కనుక మనం రీప్లేస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన లైఫ్లో కూడా అవి రీప్లేస్ అయిపోతాయి. నాకు నీడ్ కన్నా ఎక్కువ అది నెసెసిటీ అవ్వాలి. సో ఖచ్చితంగా నేను చేయాలి, ఆ ఖచ్చితమైనది మనం చేస్తూ పోతే పర్ఫెక్షన్ డిసిప్లిన్ ఆటోమేటిక్గా పాజిటివ్ కిందకి మనం క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ ఇంకా మనం ఏదన్నా మాట్లాడుకోవాలి వీటి గురించి అంటే పక్కనోళ్ళ గురించి, మనం పక్కనోళ్ళకి మన గురించి చెప్పేటప్పుడు మన గురించి చాలా పాజిటివ్గా మనం మాట్లాడుకోగలగాలి. అంటే చాలా మంది చెప్తారు హౌ ఈజ్ యువర్ లైఫ్ అంటే బోరింగ్, లేకపోతే స్ట్రెస్ఫుల్, ఐఎమ్ బిజీ, ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తారు. దాని బదులు యూస్ సంథింగ్ విచ్ ఇస్ మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా, హౌ ఈజ్ యువర్ లైఫ్ అంటే ఎస్ ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్ అని చెప్పండి, లేకపోతే ఇట్ ఇస్ జాయ్ఫుల్ అను, లేకపోతే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే యూ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ వెల్, అంటే పక్కన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. జనరల్గా ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ నేను చూశాను, చాలామంది ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ హెచ్ఆర్ రౌండ్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 words అని అడుగుతారు. ఓకే, 3 words మిమ్మల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్, అది ఎలా చెప్పాలి? 3 verbs కొంతమంది 3 verbs చెప్పండి అంటారు. అలాంటప్పుడు మీరు, లేకపోతే మీ ముందు వర్క్ మీరు ఎందుకు వదిలేశారు? టెల్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ యువర్, ఐ మీన్ 3 words బ్యాడ్ అబౌట్ యువర్ అదర్ జాబ్ అంటే మనం ఏం ఆన్సర్ చేయగలుగుతాం? అది మనం గనక మనం బ్రెయిన్లో పెట్టుకోగలిగితే ఆబ్వియస్గా వీ కెన్ ఇది చేసుకోగలుగుతాం. దెన్ డిస్క్రైబింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ పాజిటివ్ వే, మనం ఎలా పాజిటివ్గా డిస్క్రైబ్ చేసుకోగలుగుతామంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు సారఫుల్ బోరింగ్గా ఉంది లైఫ్ అలా కాకుండా ఐఎమ్ జాయ్ఫుల్, ఎనర్జెటిక్, ఇంట్రెస్టింగ్, ఇలాంటివి. వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే అప్పుడు టెల్ సంథింగ్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ యువర్ లైఫ్, అప్పుడు మీ గురించి మీరు పాజిటివ్గా చెప్పుకుంటారు. అండ్ డెఫినెట్గా ఇట్ ఇస్ టువర్డ్స్ పాజిటివ్. ఇది దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ టిప్ అన్నమాట. సో మీ గురించి అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు కంప్లైంట్స్ మన గురించి మనం లైక్ మన లైఫ్ గురించి చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు మనం చాలా మూవీస్లో బయట అందరూ మాట్లాడుకుంటారు గవర్నమెంట్ని ఎప్పుడు అనడం, లేకపోతే పక్కన వాళ్ళని ఎప్పుడు బ్లేమ్ చేస్తుంటారు. సో డోంట్ బ్లేమ్ అదర్స్, మీరు మీ గురించి మీరు ఆలోచించండి, లైక్ వాట్ ఐ డిడ్, పక్కన వాళ్ళ గురించి. లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అప్పుడు ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ లేవు, లేకపోతే వి ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఎందుకంటే బికాస్ మాకు ఆపర్చునిటీస్ లేవు, మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. దాని బదులు బీ పాజిటివ్, వాట్ అదర్ టాలెంట్స్ యూ హ్యావ్ దాన్ని పెంపొందించుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ పాజిటివ్ అబౌట్ సంథింగ్. సో ఇలా కనుక మనం మన ఏంటి మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా చిన్న టిప్స్, బట్ ఇట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ ఇన్ లైఫ్. మీరు అన్నట్టు చాలామంది బానే ఉంటుంది అంటే అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కానీ ఎంజాయ్ చేయలేరు లైఫ్ని, అన్సాటిస్ఫాక్టరీ. ఇప్పుడు చాలా మంది చూస్తాము జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటారు, పీపుల్ దే ఎర్న్ టూ మచ్ బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే యు ఆర్ నాట్ అంటే ఆ వర్క్ లో మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకొకటి యు ఆర్ నాట్ ఒకటండి, మనకి ఏది మనం ఏదైతే దొరుకుతుంది అనుకున్నాం, లేకపోతే దొరకాలి అనుకున్న దొరకనప్పుడు ఏదైతే దొరికిందో దాంతో హ్యాపీగా ఉండాలి. కానీ చాలా మంది ఏంటి అంటే అది ఆలోచిస్తూ దీన్ని ఎంజాయ్ చేయలేరు. అలా ఎంజాయ్ మనం ఇదే ఎంజాయ్ చేయగలడం ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పాజిటివ్ యాటిట్యూడ్. నేను ఒక యాక్టర్ని అవ్వాలి అనుకోవడం ఇస్ ఓకే పాజిటివ్, బట్ నేను పవన్ కళ్యాణ్ అవ్వాలి అనుకోవడం ఇస్ ఫులిష్నెస్. సో నేను పవన్ కళ్యాణ్ అవ్వలేకపోయాను అనుకుంటే ఇలా ఉంటాను, సో అందుకే నేను డిస్ట్రెస్డ్ ఉన్నాను, అందుకే నేను డిప్రెస్డ్ ఉన్నాను, దట్ ఈస్ నెగటివ్ అండ్ హెల్త్ ఇష్యూస్ అవి. అందుకే మనం చాలా పిల్లలలో కూడా చూస్తాం 10th class ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఏ స్టడీ గ్రూప్ తీసుకున్నా కానీ క్లాస్ ఫస్ట్ రాకపోతే వేస్ట్ అన్న ఫీలింగ్లో ఉండిపోతారు. సో దట్ ఈస్ అ నెగటివ్ థింకింగ్. సో ఆ థింకింగ్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ నుంచి పేరెంట్సే చెప్పాలి, ఓకే నువ్వు పాస్, నువ్వు ఎలా నువ్వు ఎంతవరకు డెవలప్ అవ్వగలుగుతున్నావో అంతవరకు చదువు. ఇఫ్ యూ క్యాన్ గెట్ 70%, ఎస్ గెట్ 70%, బట్ ట్రై యువర్ హార్డ్. నువ్వు ఎంత కష్టపడాలనుకుంటున్నావు అంత కష్టపడడానికి ట్రై చేయి. నేను 80%కి ట్రై చేస్తానంటే
ట్రై చేయి. మనం ముందు కూడా గోల్ సెట్టింగ్స్ అప్పుడు కూడా చెప్పుకున్నాం, ఎయిమ్ హై అని. ఎయిమ్ హై అనగానే 100% తెచ్చుకోవాలి, లేకపోతే స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవాలని కాదు. నువ్వు నీ ఎబిలిటీ ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు సాధించగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇది ఈ దిశగా మనం కనుక ప్లాన్ చేసుకుంటే, హార్డ్ వర్క్ ఎప్పుడు హార్డ్ వర్క్ పేస్ అండి. సో హార్డ్ వర్క్తో పాటు కాన్ఫిడెన్స్ ఉండాలి, విత్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనం డెఫినెట్గా వీ కెన్ రీచ్ హై. ఓకే 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 మ్యామ్, అయితే స్టేజెస్ గురించి చెప్పారు ఇంతకుముందు, ఎలా చైల్డ్హుడ్ నుంచి పిల్లలు స్కూల్ ఏజ్ వరకు ఎలా డెవలప్ చేయాలి వాళ్ళలో? అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పిల్లల్లో ఒకసారి వాళ్ళని కూర్చోబెట్టి యూ కెన్ జస్ట్ ప్లాన్ అవుట్, అంటే ఏది నేనమ్మో నేను చేయలేనమ్మా అని అంటారు. అలాంటప్పుడు ఎందుకు చేయలేవు అని వాళ్ళకి నెగిటివ్, అంటే నువ్వు చేయలేవు సంథింగ్ అలా కాకుండా ఎందుకు రీజన్ ఏంటి, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అన్నది కొంచెం కూర్చోబెట్టి వాళ్ళతో కొంచెం పేరెంట్ ఏదైనా ఎవరికైనా సరే బయట కౌన్సిలర్స్ అవసరం పడరండి. ఎప్పుడు పేరెంట్స్ కూర్చోబెట్టి ఎస్ దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ అని మనం కూర్చోబెట్టి మన చైల్డ్ తోటి, యాజ్ ఐ టోల్డ్ యూ, పిల్లలతోటి ఆ ఏజ్ గ్రూప్ పిల్లలతోటి ఫ్రెండ్స్ లా ఉండాలి. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, ఫ్రెండ్స్లా ఉండండి పిల్లలతోటి. తర్వాత ఒక ప్రాపర్ స్టేజ్ వచ్చాక బిహేవ్ లైక్ అ మదర్ ఆర్ బిహేవ్ లైక్ అ ఫాదర్, కానీ ముందు మాత్రం పిల్లలతో బీ లైక్ ఫ్రెండ్స్. అప్పుడు మీకు వాడు బేసిక్ అర్థమవుతుంది, వాడు ఏంటి, వాడు ఏమనుకుంటున్నాడు లోపల అన్నది అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నావు, ఏంటి ప్రాబ్లం ఏంటి అని కనుక మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు నోనో ఇది కాదు ఇలా చేయొచ్చు అని మనం వాడికి మనం పెంచేసి చెప్తే డెఫినెట్గా అది వాళ్ళు సాధించగలుగుతారనమాట. అది చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు, ఏదైనా సరే బేసిక్గా మనం కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయాలన్నా సరే, చాలామంది స్టేజ్ ఫియర్ అంటారు. పాజిటివ్ థింకింగ్ ఎందుకు అంటున్నానంటే, కొంతమంది మనతో మాట్లాడేటప్పుడు, మదర్స్తో మాట్లాడేటప్పుడు, లేకపోతే వాళ్ళ గ్రూప్తో మాట్లాడేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ ఇఫ్ ఎట్ ఆల్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫియర్ ఉండిపోతుంది, ఆ హెసిటేషన్, నేను చేయలేకపోతున్నాను అన్న ఏమంటారు ఆ బెంక్ జంకుతనం బెంకుతనం అంటారు. సో అది ఉండిపోతుంది వాళ్ళ బ్రెయిన్లో. అలా ఉండకుండా ఉండడానికి మనం పేరెంట్స్ ఫస్ట్ రోల్ తీసుకోవాలి. దానికి యాజ్ సచ్ మనం ముందుకు టిప్స్ చెప్పుకున్నాం, డిఫరెంట్ గ్రూప్లో వేయండి వాళ్ళని, లేకపోతే అప్రిషియేట్ దెమ్ ఫర్ చిన్న చిన్న వాళ్ళు చేసిన మంచి పనులు అక్కడ అప్రిషియేట్ చేయండి. పాజిటివ్ థింకింగ్కి మనం ఇంకా చేయాల్సింది ఏంటంటే అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇఫ్ ఐ డిడ్ సంథింగ్ గుడ్, నేను బాగా చేశాను, లేకపోతే ఒక వర్క్ చేశాను ఒక 80% అనుకున్నాను, బట్ ఐ గాట్ 81%. అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, ఎస్ ఐ డిడ్ ఇట్, నేను 80 అనుకున్నాను 81 వచ్చింది, అది 1%, బట్ ఎస్ ఐ డిడ్ ఇట్. ఒక 4 marks ఎక్కువ, బట్ ఎస్ ఐ డిడ్ ఇట్. సో అట్లా మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఇంకొకటి మనం చేయగలిగేది ఏంటి అంటే, ఆ చిన్నప్పుడే పిల్లలకి చెప్పగలిగి మనం మనకు మనమే అప్రిషియేట్ చేసుకోకుండా పక్కన వాడిని కూడా, ఇఫ్ ఎట్ ఆల్ నేను బాగా చదువుతున్నాను, నా ఫ్రెండ్ కూడా, మేమిద్దరం కలిసి చదివాము, కలిసి చదివినప్పుడు నాకు 81% వచ్చింది, వాడికి 83 వచ్చింది, అరే నీకు కూడా మంచి, మనం అనుకున్న దానికన్నా మన టార్గెట్ కన్నా మనం రీచ్ అయ్యాం అన్నది కనుక మనం పక్కనోని అప్రిషియేట్ చేయడం కూడా నేర్పిస్తే దట్ ఈస్ ఆల్సో ఎ పాజిటివ్ థింకింగ్. ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ని మనం కాకుండా అందరికీ పంచుతున్నాం, సో వీఆర్ స్ప్రెడ్డింగ్ స్మైల్స్ లాగా, స్ప్రెడ్డింగ్ పాజిటివ్, బికాస్ దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్ అండి. స్మైలే కాదు, పాజిటివ్ యాటిట్యూడ్ కూడా కంటేజియస్. నేను పాజిటివ్గా ఆలోచిస్తే డెఫినెట్గా పక్కన వాళ్ళు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు. ఆ నెగిటివ్ థింకింగ్ వాళ్ళని మనం పక్కకు జరిపేసి ఇలా పాజిటివిటీ మనం పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా డెఫినెట్గా వీ కెన్ డెవలప్. ఇది ఈ స్టేజెస్ ఏంటంటే అది చిన్నప్పటి నుంచి మనం నేర్పించుకుంటూ అండ్ కిడ్స్కి చెప్తూ ఉంటే ఇది ప్రతి చోట మనకి యూజ్ అయ్యి, మనకు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ, ఇంట్లో గొడవలు ఉన్నాయనుకోండి, బీ పాజిటివ్, ఇట్స్ ఓకే, ఈరోజు గొడవ పడ్డం లేదు. మీరు ఇఫ్ యూ ఫైట్ విత్ యువర్ వైఫ్, పాజిటివిటీ ఉండాలి అనుకుంటే టేక్ హర్ అవుట్, సంథింగ్ ఫ్యూ టైప్స్. ఐ డోంట్ నో లైక్ ఎంతమంది చేస్తారు, బట్ డెఫినెట్లీ లైక్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ పాజిటివ్ దెన్ కమ్ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. అలా ఆలోచించండి ప్రతి చోట, దిస్ ఇస్ యూస్ఫుల్. ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు మినిమైజ్ చేసుకోవాలన్నా, లేకపోతే మనకు మనం ఇంప్రూవ్ అవ్వాలన్నా ప్రతి స్టేజ్లో ఇది ఇంపార్టెంట్. కాకపోతే మనకి చైల్డ్హుడ్ నుంచి బేస్ పడాలి చేసుకోవాలి. కరెక్ట్. ఓకే ఓకే మ్యామ్, చివరిగా ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఫైనల్గా మీరు పాజిటివ్ యాటిట్యూడ్ గురించి కొన్ని టిప్స్. పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది ఇంబైబ్ మనకి చిన్నప్పటి నుంచి, యాజ్ ఐ టోల్డ్ యూ, అన్ని హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఏదైతే మనకి గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్ సెట్టింగ్ చేసుకోవాలన్నా కానీ, లేకపోతే దేనికైనా సరే ఫియర్ ఉండకూడదు, ఫస్ట్ భయం ఉండకూడదు, కాన్ఫిడెంట్గా ఉండండి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి కాన్ఫిడెంట్ ఎలా, కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ అవుతుందని ఆల్రెడీ మనం ముందు చూసుకున్నాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ గురించి ఆలోచించి, ప్లస్ మీ పాజిటివ్ థింకింగ్, నేను చేయగలను, నేను చదవగలను, మీరు గోల్ సెట్ చేసుకోండి, యూ హ్యావ్ యాంపుల్ టైం. సో ఇంకా 1 month ఆల్మోస్ట్ టైం ఉంది, సో సెట్ యువర్ గోల్స్, నేను ఇది చేస్తాను, ఇంత సాధిస్తాను. పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి,
యూ డోంట్ నో వాట్ దేర్ పాత్ ఇస్. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జర్నీ మనదే, పక్కన వాళ్ళ జర్నీ పక్క వాళ్ళదే. వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకూడదు. మనది మనం ప్లాన్ చేసుకోవాలి. నేను ఇంత చేయగలను అంటే అంతే చేయండి. నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకుతానంటే ఫస్ట్ ఫ్లోరే ఏం చేసుకోండి, ఫోర్త్ ఫ్లోర్ గురించి ఆలోచించద్దు. దేర్ ఆర్ పీపుల్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకే వాళ్ళు కూడా ఉంటారు, బట్ వాళ్ళు వాళ్ళ ఎయిమ్ ఏంటో మనకి తెలియదు, మన ఎయిమ్ మనకి తెలుసు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించండి. అండ్ దానికి తోడుగా పాజిటివ్, ఎప్పుడు నేను చేయగలను అన్నది, యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక, గెట్ నేను చేస్తాను, ఐ నీడ్ టు డూ ఇట్ నుంచి ఐ షుడ్ డూ ఇట్, ఐ మస్ట్ డూ ఇట్ అన్నది బ్రెయిన్లో పెట్టుకోండి. అది గనక మీరు కొంచెం అలవాటు చేసుకుంటే మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. దాన్ని బట్టి ఎవ్రీథింగ్. ఇంకొకటి బేసిక్ ఏంటి అంటే, మనం పాజిటివ్గా ఆలోచించడం వల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయి నష్టాల కన్నా. సో కాబట్టి బీ కాన్ఫిడెంట్. మీరు ఏది మాట్లాడినా ఏది చేసినా కానీ నేను చేయగలను అన్నది బ్రెయిన్లో పెట్టుకోండి. నేను చేయగలను ఇట్ సెల్ఫ్ మీకు పాజిటివ్ థింకింగ్ కాబట్టి చాలా బూస్టప్ అవుతుంది అది మీకు. అండ్ ఇట్లా ఈ పాజిటివ్ థింకింగ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మీరు బాగా చదువుకున్నప్పుడు. సో డెఫినెట్గా అన్నీ కవరప్ చేయండి. యూ హ్యావ్ యాంపుల్ టైం. గోల్ సెట్ చేసుకోండి, మోటివేట్ చేసుకోండి మీకు మీరు. ఎవరైనా మీ పేరెంట్స్ ఉన్నా సరే, లేకపోతే ఫ్యూర్ ఇన్ హాస్టల్స్, మోటివేట్ యువర్ సెల్ఫ్, ఐ కెన్ డూ ఇట్. మీ స్ట్రాటజీ వేసుకోండి, ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చదవాలి అన్నది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా యూ విల్ బి కాన్ఫిడెంట్ అండ్ యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మనం చేసే పని ఏదైనా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే విజయం వరిస్తుంది. కొన్నిసార్లు అపజయం వచ్చినా పాజిటివ్ యాటిట్యూడ్ మనల్ని మరింత ధైర్యాన్ని నింపి ప్రతి విషయాన్ని అనలైజ్ చేస్తుంది. ఇక మేడం చెప్పిన విషయాలు తప్పక గుర్తుంచుకుంటారు కదా. ఇది ఈ వారం టర్నింగ్ పాయింట్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తున్నది దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.